Sri Venkateswara Bhakthi Channel Prekshakulaki, Namaskaram. Agnatavaggeya Karulu Karyakramaniki Swagatam. Inati Karyakramamlo Meeku Parichayam Kabothunna Vaggeya Karulu Sri Peri Ramurthi Garu. శ్రీ పేరి రామూర్తి గారిని పేరిబాబు అని కూడా పిలిచేవారు. వీరు గాత్రంలోనూ వీణావాద్యంలోనూ నిష్ణాతులు. విజయనగరంలో విజయరామగాన పాఠశాలలో గాత్రాధ్యాపకులుగా ఉండి ఎంతోమంది విద్యార్థులకు సంగీత విద్యని బోధించారు. శ్రీమతి అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారి గాత్రానికి వీణావాద్యానికి సహకారంగా వాయించేవారు వీరు. భజన గోష్ఠుల్లో ఎక్కువగా పాల్గొంటూ మృదంగాన్ని కూడా వీరు వాయించేవారు. ఇప్పుడు రామ రఘుకుల రాజిత సోమ రామ రఘుకుల కుంతలవరాడి రాగంలో కృతి ఆరితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్య ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు పేరి రామూర్తి గారి రచన కుంతల వరాడి రాగంలో ఆదితాళంలో ఉంది, చెప్తాను. ముందుగా ఆరోహణ అవరోహణ చెప్తాను. సమాపని దశ సమాపని దశ సానిద పమస సానిద పమస సమాపని దశ సానిద పమస సమాపని దశ సానిద పమస అది ఆరోహణ అవరోహణ. ఈ రాగం 28వ మేళకర్త హరికాంభోజి జన్యం. పల్లవి చెప్పుకుందామా? రెండు అక్షరాలు జాగా. సమపద పద ద సమపద పద ద సమపద పద ద రామ రఘుకుల రామ రఘుకుల నిద దసస నిద దసస నిద దసస రాజిత రాజిత సని నిద ద బబ మమ సని నిద ద బబ మమ సని నిద ద బబ మమ సోమ సోమ రామ రఘుకుల రాజిత సోమ రామ రఘుకుల రాజిత సోమ అది ఒకసారి పడతావా? రామ రఘుకుల రాజిత సోమ అది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందాం. సమపద పద ద అది మారదు, అలాగే ఉంటుంది. మళ్ళీ సమపద పద ద మా పద పదస మా పద పదస మా పద పదస సని నిద ద ప ప మ మ సని నిద ద ప ప మ మ రామ రఘుకుల రామ రఘుకుల రాజిత మా పద పదస రాజిత సోమ సోమ రామ రఘుకుల రాజిత సోమ రామ రఘుకుల రాజిత సోమ అది రెండవ సంగతి. ఒకసారి పాడతావా రెండవ సంగతి? పాడు. రామ రఘుకుల రాజిత సోమ సమపని దదపమమ్మ సమపని దదపమమ్మ రామ రఘుకుల
రామ రఘుకుల సమ సమ పద పద సని నిద ద ప ప మ మ సమ సమ పద పద సని నిద ద ప ప మ మ రాజిత సమ సమ పద పద రాజిత సోమ సోమ రామ రఘుకుల రాజిత సోమ రామ రఘుకుల రాజిత సోమ అది తర్వాత సంగతి ఒకసారి పడతావా రామ రఘుకుల రాజిత సోమ అది సమ సమ పద సమ సమ పద రాక్షస భీమ రాక్షస భీమ నిదద సని నిదద పమ నిదద సని నిదద పమ శ్యామ ర ర శ్యామ ర ర రాక్షస భీమ శ్యామ ర ర రాక్షస భీమ శ్యామ ర ర అది ఆ పాదానికి మొదటి సంగతి అందులో రెండవ సంగతి సమ సమ పద నిద పద స సమ సమ పద నిద పద స సమ సమ పద నిద పద నిద పద స సమ సమ పద నిద పద స రాక్షస భీమ రాక్షస భీమ సమ స సని నిద ద ప ప మ మ సమ స సమ స సని నిద ద ప ప మ మ సని నిద ద ప ప మ మ శ్యామ ర ర శ్యామ ర ర రాక్షస భీమ శ్యామ ర ర రాక్షస భీమ శ్యామ ర ర రామ రఘుకుల రామ రఘుకుల రాజిత సోమ రాజిత నిదరస స రాజిత సోమ సోమ రామ రఘుకుల రామ రఘుకుల చాలా మంచి కృతి కుంతలవరాల రాగంలో చాలా అరుదుగా లభిస్తాయి అటువంటిది పేరు రామూర్తి గారు మంచి కృతి అందించారు అంటే ఈ రాగం పాడడం కొంచెం కష్టమే ఎందుకంటే సమ అని డైరెక్ట్గా వచ్చేస్తుంది రిగా లేదు అందులో శృతి మెయింటైన్ చేయడం చాలా కష్టం సో ఇటువంటి కీర్తనలు వక్ర రాగం కూడా ఇది అందుకని ఇటువంటి రాగంలో నేర్చుకుంటే మనకి శృతి ప్రాక్టీస్ బాగా అవుతుంది బాగా సాధన చేసి కచేరీలో పాడు నమస్కారం గురు అఖండ సంగీత విద్యా ప్రాప్తి రామ రఘుకుల రాజిత సోమ 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 రామ రఘుకుల
స్వరూపిణి శంకరుని ప్రియరణి ఓంకార స్వరూపిణి హిందోళ రాగంలో కృతి రూపకతాడ నమస్కారం గురు అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు ఇప్పుడు నీకు పేరు రామూర్తి గారి రచన ఓంకార స్వరూపిణి హిందోళ రాగం రూపకతాళం చెప్తాను. ముందుగా హిందోళ రాగం ఆరోహణ అవరోహణ. పల్లవి చెప్పుకుందామా? సమానికి మొదలవుతుంది. ఓంకార ఓంకార స్వరూపిణి స్వరూపిణి గమదమమ్మ గమ స్వరూపిణి గమదమమ్మ గమ స్వరూపిణి గమ గమ గగస శంకరుని శంకరుని నిస గమదని నిస గమదని అది గమ గమ గగస నిస అంటే సగనిస ఆ గాలోంచి జారాలి ఇది శంకరుని ప్రియ శంకరుని ప్రియరా ప్రియ సనిస కాదు ప్రియ గణిస ప్రియ రాణి రాణి శంకరుని ప్రియ రాణి శంకరుని ప్రియ రాణి ఓంకార స్వరూపిణి శంకరుని ప్రియ రాణి ఓంకార స్వరూపిణి శంకరుని ప్రియ రాణి అది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందామా? సగమగజని నిసగజనిద సగమగజని నిసగజనిద ఓంకార ఓంకార దనిసనిద మమగమ దనిసనిద మమగమ స్వరూపిణి స్వరూపిణి ఓంకార స్వరూపిణి ఓంకార స్వరూపిణి గమదని దమ గమ గగస శంకరుని గమదని దమ గమ గగస శంకరుని శంకరుని నిసగ సగమ గమ దమదని నిసగ సగమ గమ దమదని ప్రియరాణి ప్రియరాణి ఓంకార స్వరూపిణి ఓంకార స్వరూపిణి గమదని దమ గమ గగస శంకరుని శంకరు శంకరుని 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 నిసగ సగమ గమ దమదని ప్రియరాణి ప్రియరాణి అది రెండో సంగతి. ఒకసారి పాడతావు రెండో సంగతి పాడు. ఓంకార స్వరూపిణి శంకరుని ప్రియరాణి ఓంకార స్వరూపిణి ఓంకార స్వరూపిణి
అది హిందోళ రాగంలో మనకి చాలా రచనలు ఉన్నాయి, త్యాగరాజ స్వామి వారివి, దీక్షితులు వారివి. అలాగే పేరు రామమూర్తి గారు మంచి రచన అమ్మవారి మీద మనకు అందించారు. ఇవి బాగా సాధన చేసి కచేరీలో పాడు. అఖండ సంగీత విద్యాప్రాప్తి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పేరి రామమూర్తి గారి రెండు రచనలు మీ ముందుకు తీసుకొచ్చాం. వచ్చే కార్యక్రమంలో మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.